I feel cozy, yeah. Can you hold up? Don't need no coffee yet. I've got no makeup. How do you look so fine? Bust up, bust up. How did I make you mine? Stay a minute, another minute. Hello, welcome back to our channel. అందరూ బాగున్నారు కదా? సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని వ్యూ చేస్తున్నట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఏంటి అంటే మీరందరూ ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో మేము ఒక మంచి ప్లేస్కి వెళ్ళామన్నమాట, ఒక మంచి టెంపుల్. అది కోడూరులో చౌడమ్మ టెంపుల్ అన్నమాట, అది చౌడేశ్వరీదేవి టెంపుల్. సో అందుకోసం అని చెప్పేసి, యాక్చువల్లీ అక్క వాళ్ళ మొక్క అనమాట అది. సో మేమందరం జమ్మల్మడుగుకి అయితే వెళ్ళాము, యాక్చువల్లీ సండే వెళ్ళామన్నట్టు. సో సాటర్డే ఈవినింగ్ నుంచి మా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. సో అమ్మవారి కోసం అని చెప్పేసి నిమ్మకాయల దండ కూరుస్తూ ఉన్నానన్నమాట నేను. సో అలా టోటల్ 108 నిమ్మకాయలు తీసుకునేసి దండగా కూర్చేసానన్నట్టు. సో అందరం అటు సాటర్డే ఈవినింగ్ అంతా మొత్తం అందరం జమ్మడుగులో ఉన్నామన్నట్టు. సో అలా తలా ఒక్కొక్క పని షేర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ జ్యోతి అయితే వచ్చి ఫ్లవర్స్ కుడుతూ ఉంది. సో నేను వచ్చేసి మాల కుడుతున్నా, మిన్నీ వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంది అన్నట్టు. సో ఫైనల్లీ దండ అయితే అయిపోయింది కుట్టడం. సో చాలా బాగా వచ్చింది కదా. సో ఇవన్నీ ఇంకా టబ్లో పెట్టేసి మొత్తం అంతా ఇంకా బట్టలు ఇవన్నీ చూసుకుంటా ఉన్నామన్నట్టు. అమ్మవారికి ఏమేమి తీసుకెళ్ళాలి, ఒడిబియ్యం పెట్టాము అమ్మవారికి, అక్క వాళ్ళు పెట్టారు. సో వాటికి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాము. ఇవి ఏంటంటే వెండి పట్టీలు అన్నమాట. అందరికీ తెలుసు కదా బావకి గోల్డ్ షాప్ ఉంటుంది. సో వెండి పట్టీలు వచ్చేసి జ్యోతి వాళ్ళ అమ్మ, ఐ మీన్ మా మామయ్య వైఫ్ ఉంటుంది కదా, అత్తయ్య కావాలని చెప్తే తీసుకొచ్చాడనమాట బాక్సెస్ అన్నీ. సో మీరందరూ కూడా చూస్తారు బాగుంటుంది అని చెప్పేసి, డిజైన్స్ అన్నీ చూస్తారని చెప్పేసి నేను కూడా షూట్ చేసుకున్నాను. సో ఎలా ఉన్నాయి వెండి పట్టీలన్నీ, బాగున్నాయి కదా? సో ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మేము ఇక్కడ కొన్ని, నేను కూడా కొన్ని సిల్వర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అనమాట, సిల్వర్ జ్యువెలరీ. సో అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ వచ్చేసి ఇంకా బావదే షాప్ కాబట్టి మాకు ఏదైనా కావాలి అంటే మాత్రం ఇంటికే తీసుకొచ్చేస్తాడనమాట ఈ పట్టీలు బాక్సెస్ అన్నీ. సో నచ్చినవి మేము తీసేసుకుంటూ ఉంటాము. సో బేసిక్గా అందరూ ఇలానే చేస్తారు. మామూలుగా అయితే మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట, ఇంకా బావనే కాబట్టి బావనే తీసుకొచ్చాడు. సో చూస్తున్నారు కదా మొత్తం అంతా హడావిడి హడావిడిగా ఉందన్నమాట పట్టీలు. యాక్చువల్లీ పట్టీలు అత్త కోసం, కానీ ఇక్కడ అందరం సెలెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఒకరి కోసం తీసుకొస్తే ఇంకా తీసుకున్నారు మిగతా వాళ్ళు కూడా. సో అట్లా జరిగిపోయింది. ఇవి వచ్చేసి ఇంకా వెండి బ్రేస్లెట్స్ అన్నట్టు. సో ఇవి నేను కూడా తీసుకున్నాను బ్రేస్లెట్, ఇందులో నుంచి 3 ఫ్లవర్స్ వచ్చాయి కదా, సో అది నేను తీసుకున్నాను అన్నట్టు. కిందిది వచ్చేసి మా అక్క తీసుకుంది, దాని కిందిది వచ్చి జ్యోతి తీసుకుంది అన్నమాట. సో ఇవి వచ్చేసి సిల్వర్ బ్రేస్లెట్స్, చాలా బాగుంటాయి. నార్మల్గా గోల్డ్వి ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్గా డైలీ వేర్కి బాగుంటాయి, బట్ ఇలా సిల్వర్ వచ్చేసి మనకి జీన్సెస్ టాప్స్ మీదకి బాగుంటాయి అన్నట్టు, చునిక్స్ అందుకు వేసుకున్నప్పుడు. సో ఇవి వచ్చేసి సిల్వర్ రింగ్స్ అన్నట్టు. సో మంచి మంచి డిజైన్స్ అయితే బాగున్నాయి, నేనైతే తీసుకున్నాను. బట్ జ్యోతికి ఒక్క రింగ్ కోసం అని చెప్పేసి పాపం మార్నింగ్ నుంచి వెతుకుతూ ఉంటే ఈవినింగ్కి ఒకటి సెలెక్ట్ చేసుకుందనమాట. ఇది వచ్చేసి నేను తీసుకున్నాను రింగ్. ఎలా ఉంది, బాగుందా? నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎలా ఉంది అనేది. జ్యోతికి అయితే, జ్యోతి సన్నగా ఉంటుంది కదా, సో తన ఫింగర్కి సరిపోయే డిజైన్ నచ్చింది అంటే ఆ రింగ్ లూజ్ అయి ఉంటుంది. సో లూజ్ ఉన్న రింగ్ డిజైన్ నచ్చితే సరిగ్గా సెట్ అవ్వదన్నమాట. సో అలా అయిపోయింది, అట్ లాస్ట్ ఫైనల్లీ ఏదో తీసేసుకుంది. ఇది వచ్చేసి మా అక్క తీసుకుంది అనమాట. ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది నాకు, ఎందుకంటే సిల్వర్ గోల్డ్ రెండు మిక్సింగ్ వచ్చేసింది. సో ముందు రోజు సాటర్డే మొత్తం అలా అయిపోయింది. ఇంకా సండే రోజు మార్నింగ్ బయలుదేరామన్నమాట బండికి పూజ చేసుకునేసి. సో ఇలా మేమైతే బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి కోడూరు అండి, జమ్మల్మడుగు నుంచి వెళ్తాం కదా, సో అక్కడ కోడూరు అన్నట్టు. సో ఇది మొత్తం అంతా ఇరుక్కిరుగ్గా కూర్చునేసి వెళ్ళాము. యాక్చువల్లీ ఆ రోజు అన్ఫార్చునేట్గా మెంబర్స్ ఎక్కువయ్యారన్నట్టు. సో ఎలా అయితే అందరం కలిసి కూర్చునేసి ఇరుకిరుగ్గా కూర్చున్నా కూడా మా సరదాగా మంచి మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాము, సాంగ్స్ వింటూ. అమ్మో ఫుల్ రచ్చరచ్చగా ఉండింది. సాంగ్స్ పెట్టమని చెప్తే ధనా సాంగ్స్ పెట్టాడు, తెలుసు కదా ధనా గురించి, వాడు ఊరమ్మాస్ అన్నట్టు.
సాంగ్స్ అన్ని పిచ్చి పిచ్చిగా పెడుతున్నాడు. ఈవెన్ డ్రైవర్ కూడా నవ్వుతున్నాడు అనమాట, బాబు ఎలాంటి సాంగ్స్ బాబు అని చెప్పి. సో ఫైనల్లీ ఇదనమాట మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి కోడూరు, అదే చెప్పాను కదా చౌడేశ్వరి దేవి టెంపుల్ అన్నట్టు. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది టెంపుల్ అంతా, ఒక సినిమాటిక్ స్టైల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అన్నట్టు అమ్మవారు కూడా. సో ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా ఒక టెంపుల్కి ఒక గాడ్కి కనెక్ట్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్కరు. సో నాకు వచ్చేసి ఈ టెంపుల్లో అమ్మవారిని చూస్తే ఎందుకో ఆటోమేటిక్గా కళ్ళలోంచి టీయర్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. అది ఎందుకో తెలియదు, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కదా. సో అలాంటి ప్లేస్ నాకు వచ్చేసి ఇది అన్నట్టు. సో లాస్ట్ టైం నేను బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఈ టెంపుల్కి వెళ్ళాను. సో అనుకున్నది అయితే జరిగిందనమాట, అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి అయితే జరిగింది. సో మళ్ళీ ఆ ముక్కు తీరక ముందే నేను మళ్ళీ సెకండ్ టైం ఇలా వెళ్ళాల్సి వచ్చిందనమాట అక్క వాళ్ళ ద్వారా. సో ఈసారి చూడాలి ఇంకా మళ్ళీ ఇంకేం మంచి జరుగుతుందో అని చెప్పేసి. సో హోప్ ఫర్ బెస్ట్. సో చూస్తున్నారు కదా ఇది టెంపుల్ అన్నట్టు. సో ఇలా ఉంటుంది టోటల్ ఓవరాల్ వ్యూ వచ్చేసి. మీకు అందరికీ ఐడియా ఉంది అంటే నందవరం చౌడమ్మ ఉంటుంది కదా, సో నందవరం చౌడమ్మకి సీక్వెల్గా ఉంటారన్నమాట అమ్మవారు ఇక్కడ. ఐ మీన్ చూసే కొద్దీ చాలా హ్యాపీగా ఉంటుంది, నిజంగానే వచ్చి అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టు ఉంటుంది అన్నమాట. సో చాలా చాలా బాగుంటుంది. సో టెంపుల్ అయితే అది, లోపల అమ్మవారిని కూడా చూపిస్తాను నెక్స్ట్, ముందు ముందు వస్తుంది మీరు కూడా చూడొచ్చు. అండ్ ఇదేంటంటే బోనం కోసం అని చెప్పేసి ప్రిపరేషన్ అన్నమాట ఇదంతా. సో కొంతమందికి బోనం ఎత్తుకునేది ఉంటుంది, కొంతమందికి బోనం ఉండదు అన్నట్టు. నాకు తెలియదు కొన్ని కొన్ని ఏరియాస్లలో ఇది ఉంటుంది, కొన్ని ఏరియాస్లలో ఉండదు. ఇది వచ్చేసి ఇంకా బోనానికి ఇలా అక్కడ వచ్చేసి ఇంకా మనకి సిలిండర్స్ ఇవన్నీ మేమైతే తీసుకెళ్ళలేదన్నట్టు, కట్టెల పొయ్యి మీద చాలా రోజుల తర్వాత తిన్నామన్నట్టు. చాలా చాలా బాగుంటుంది. అందులో బోనం అంటే ఆఫ్కోర్స్ అందరికీ ఇష్టం, చప్పగా ఉంటుంది, పులగంతో చేస్తారు కదా. సో చాలా చాలా బాగుంటుంది. సో బాగా మంచిగా చేయాలి కాబట్టి రాళ్ళకి పూజ చేసి కట్టెలు పెట్టి ఈ బోనంకి మనం తీసుకున్న పాత్ర ఉంటుంది కదా వెజిల్, అది కూడా కొత్తదై ఉండాలన్నట్టు. పాత వాటిల్లో మనమైతే బోనం అనేది వండకూడదు. సో కొత్తదానికి అలా పూజ చేసి ఇంకా పులగం చేయాలి. పులగం అంటే నాకు తెలిసి మోస్ట్లీ ఆంధ్ర వాళ్ళకు రాయలసీమ వాళ్ళకు బాగా తెలుసు, తెలంగాణ వాళ్ళకి పులగం అనేది పెద్దగా తెలియదు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఎందుకంటే చాలా తక్కువ వాళ్ళు పులగం ఇవన్నీ విని ఉండరు. ఏం లేదు, నార్మల్ రైస్లో పెసరపప్పు వేసి వండుతారనమాట, సో దాన్నే పులగం అంటారు. సో ఈ బోనం వండేటప్పుడు ఇందులో ఏమీ ఐ మీన్ సాల్ట్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయరన్నమాట. సో చాలా బాగుంటుంది. నార్మల్గా అయితే మనం తినలేము అలా, కానీ ఇలా బోనము అమ్మవారికి పెట్టినప్పుడు చల్లువ పెడతారు కదా, సో అప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్, ఎలా ఉన్నా తింటాము. సో ఇలా పూజ చేసేసి ఇలా బోనం అయితే వండుతూ ఉన్నారనమాట. ఇది వచ్చేసి ఇంకా కోడి, కోడిని ఇంకా కోయడానికి ప్రిపరేషన్ అన్నమాట ఇది. దానికి బాగా అంతే కదా బలిచ్చే ముందర దానికి బొట్టు పువ్వులు అన్నీ పెట్టేసి వాటర్ తాపిస్తున్నారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా అమ్మవారికి పూజకి ఏమేమి సామాన్లు కావాలి అవన్నీ తీసుకుంటూ అన్ని సర్దుకుంటూ ఉన్నారు వాళ్ళన్నీ, అంటే క్రాస్ చెక్ చేసుకుంటున్నారనమాట ఏమైనా మర్చిపోయామా ఇంకా ఏమైనా తీసుకురావాలా అని చెప్పేసి. సో ఇక్కడ నేను ఎందుకు అట్లా నుంచున్నానో నాకైతే తెలియదు. మరి అన్ఫార్చునేట్గా నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటే చూస్తున్నాను అనమాట నేను. సో ఇలా అన్నీ అయితే అయిపోయాయి వడి బియ్యము. ఇంకా బోనంలోకి మనం ఆనియన్స్ తీసుకెళ్ళాలి అండ్ కర్డ్ ఉంటుంది కదా పెరుగు ఇవన్నీ తీసుకెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి ఇంకా మా మిన్నీ వచ్చేసి బోనం ఎత్తుకుంది. అదే బోనం అంటే మనం వెజిల్లో పులగం ఉన్నాం కదా, సో అది ఇలా వేపమండలు పెట్టేసుకునేసి తీసుకెళ్ళాలి. ఇంకా ప్రదక్షిణాలు చేసేసి గుళ్ళో పూజారికి ఇచ్చేసాము బోనము. సో ఇది వచ్చేసి ఫైనల్లీ ఇంకా వడి బియ్యం అన్నట్టు, అమ్మవారికి వడి బియ్యం పెడతా ఉన్నాము. సో వడి బియ్యం అయిపోయిన తర్వాత ఇంకా కోడిని కోయాలి. సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ స్పెషల్ ఈ వ్లాగ్లో బోనం అన్నట్టు, చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఆ బోనం బాగుంటుంది. పచ్చి ఎర్రగడ్డలు వేస్తారు, పెరుగు వేస్తారు, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇంకా వడి బియ్యం అంతా అయిపోయిన తర్వాత అంతా ఇలా మూట కట్టేసి పూజారి ఇవ్వమని చెప్పాడనమాట. సో ఇలా ఇచ్చాం. సో చూస్తున్నారు కదా ఈవిడనమాట కోడూరు చౌడేశ్వరి దేవి, చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడికి వెళ్ళగానే చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ ఉంటానన్నమాట. అమ్మవారిని అలాగే చూడాలి అనిపిస్తుంది. నందవరంలో ఉన్న చౌడమ్మ కూడా ఇలానే ఉంటారు, బట్ ఆవిడ ఇంకా కొంచెం
కోపంగా ఉంటారనమాట, ఉగ్రరూపంగా ఉంటారు. ఈవిడ కొంచెం కూల్గానే ఉంటారనమాట. సో అది డిఫరెన్స్. లేదు అంటే ఇద్దరు సీక్వెల్గా సేమ్ సిమిలర్గానే ఉంటారనమాట. సో ఏంటి అంటే ఎగ్జాక్ట్గా నాకైతే చరిత్ర అయితే తెలియదు, అలా నందవరం నుంచి ఆ చౌడేశ్వరిది వస్తూ ఇక్కడ ఆగిందంట. సో అందువల్ల ఇక్కడ విగ్రహం వచ్చిందన్నట్టు. అది అనమాట చరిత్ర నాకు తెలిసినంత వరకు. సో ఇది వచ్చేసి ఇంకా గాజులతో దండ అయితే అల్లింది అమ్మ. సో ఆ దండ వేస్తున్నారనమాట. సో చాలా చాలా బాగుంది కదా. సో ఇది హారతి, మీరు కూడా దండం పెట్టేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి నాకు కూడా ఒక మొక్కు ఉందన్నమాట ఫ్యూచర్లో, నేను కూడా మొక్కుని తీర్చుకోవాలి. ఆ మొక్కు తీరకముందే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను. సో చూడాలి నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి నేను కార్తీక మాసంలో వెళ్ళాను కాబట్టి అక్కడ నేనైతే వత్తులు వెలిగించానమాట ఇలా పూజ చేసేసి. యాక్చువల్లీ శివుడి గుళ్ళో అయితే ఇలా వెలిగిస్తారు శివాలయంలో, బట్ ఏంటంటే కార్తీక మాసంలో శివుడి గుళ్ళే కాదు ఏ గుళ్ళు అయినా వత్తులు వెలిగించవచ్చు. సో మమ్మీ అయితే తీసుకొచ్చింది, నేనైతే బాగా మంచిగా పూజ చేసేసి అమ్మవారికి ఎదురుగా కూర్చునేసి బాగా హ్యాపీగా ఇలా వత్తులు అయితే వెలిగించానమాట. సో చాలా బాగా చేసుకున్నాను పూజ, ఎందుకంటే నాకు నచ్చుతుంది ఆ టెంపుల్ అంటే ఇష్టం, ఎమోషనల్గా కనెక్ట్ అయిన ప్లేస్ అన్నమాట నాకు అది. సో ఇప్పటికీ అమ్మవారు గుర్తొచ్చింది అంటే నాకు ఇప్పటికీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయన్నమాట. ఎందుకో తెలియదు మరి ఎమోషనల్గా చాలా చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాను నేను ఆ టెంపుల్కి. సో బాగా హ్యాపీగా ఒక్కదాన్ని కూర్చునేసి బాగా పూజ చేసుకున్నాను ఆ రోజు. చాలా బాగా అనిపించింది నాకు, ఇంత పీస్ఫుల్గా నచ్చిన అమ్మవారి దగ్గర నచ్చిన ప్లేస్లో ఇలా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే చాలు, హ్యాపీ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నా డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా మీరు నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలా మంచిగా పూజ అయితే అయిపోయింది, తర్వాత కోడినైతే కోసేసామన్నమాట మేము. అండ్ ఇది వచ్చేసి ఇంకా తింటున్నాము అంటే బోనం పెట్టుకున్నాము కదా. సో ఆ బోనం అమ్మవారికి పెట్టిన తర్వాత ఇంకా మేము కూడా పులగం చేసుకున్నామన్నట్టు ఆ రోజు అందరికీ. సో పులగం తింటున్నారు అందరు, బ్రేక్ఫాస్ట్ మాకు అదే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పులగం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈవెన్ మనం ఎక్కడికైనా వెళ్తే ఉప్మా ఉగ్గాని ఇలా చేసుకుంటాము, వాటన్నిటికంటే పులగం చాలా చాలా బాగుంటుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ తింటారనమాట, ఆ పులగం టేస్ట్ అలాంటిది మరి. సో ఇది వచ్చేసి మేము కోడిని పెట్టుకున్నాము కదా. సో పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఎలాగో చేసేసారు, వేడి నీళ్ళల్లో కోడిని ఉంచి తర్వాత వాటి పొట్టు తీసి ఇలా కాలుస్తూ ఉన్నారనమాట. యాక్చువల్లీ ఇలాంటి విషయాలన్నీ ధన బాగా చేస్తాడు. నరేష్కి పెద్దగా ఐడియా అనేది ఉండదన్నమాట. చికెన్ని కానీ మటన్ని కానీ కొట్టడంలో కోయడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయంట, నాకు కూడా తెలియదు. సో ధన చెప్పాడు ఒక్కొక్క పార్ట్ని ఎలా కట్ చేయాలి అని చెప్పేసి ఉంటాయంట. సో ఇవన్నీ వాడికి బాగా తెలుసు, వాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇలాంటివి బాగా చేస్తూ ఉంటాడనమాట. వాడు పెరిగిన అట్మాస్ఫియర్ అలాంటిది వాడు ఊరమాస్ అన్నట్టు. సో ఇది వచ్చేసి ఇంకా అత్తాస్ అన్ని వామ్మో ఎర్రగడ్డలు కట్ చేస్తూ ఎంత బాగా మంచిగా హెల్ప్ చేస్తున్నాడో మాస్ అన్ని వీడియోలో చూస్తుంటే అనిపించింది అనమాట. ఎవరు తీసారో ఈ క్లిప్స్ అన్నీ నాకైతే తెలియదు, నేనైతే తీయలేదండి. సో బాగా హ్యాపీగా అనిపించింది. ఇదైతే ఇంకా ఉల్లగడ్డలు, ఎందుకు ఉల్లగడ్డలు మీరు ఆల్రెడీ నాన్ వెజ్ చేసుకుంటున్నారు కదా అనుకుంటున్నారు కదా. యాక్చువల్లీ నేను మా మమ్మీ ఇప్పుడు నాన్ వెజ్ అనేది మానేసామన్నట్టు. నౌ వీఆర్ ప్యూర్ వెజిటేరియన్స్, అంటే పర్మనెంట్గా కాదు ఒక సర్టెన్ పీరియడ్ వరకు మాత్రం. సో మా కోసం అని చెప్పేసి స్పెషల్గా మీల్ మేకర్ కర్రీ చేసిందనమాట అక్క. సో అందుకోసం అని చెప్పేసి ఆలూని పీల్ ఆఫ్ చేస్తూ ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి ఇంకా మా అవ్వ మా డాడీ ఇంకా ఏదో చేస్తున్నారు పొయ్యి దగ్గర. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మర్చిపోయి ఏదో పట్టుకున్నాను అనమాట నాన్ వెజ్, అయ్యో పట్టుకున్నానని చెప్పేసి నేనైతే హ్యాండ్ వాష్ చేసేసుకుంటున్నాను. సో ఇది అనమాట మేమైతే ఇలా ఎంజాయ్ చేశాము. అండ్ ఇక్కడ నేను చూసారా ఒక కత్తి తీసుకునేసి ఈ ఆనియన్స్ని ఇలా కూడా కట్ చేస్తారా అనిపించింది అనమాట నాకు ఈ వీడియో చూస్తున్నప్పుడు. సో ఫ్రెండ్స్ ఇది ఇంతటితో నా వ్లాగ్ నేను చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.